సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ ఆఫర్ గురించి అండి. గాయస్, ఈరోజు స్మాక్ డౌన్ ఆఫర్ అయినాక అక్కడ ఏం జరిగిందో దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. అండ్ గాయస్, అంతేకాదు ఈరోజు స్మాక్ డౌన్లో కేన్ విలాస్కస్ స్పానిష్ లాంగ్వేజ్లో ఏమని చెప్పినారో బ్రాక్ లెస్నర్కి, దాని గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గాయస్, ఫస్ట్ మనం మాట్లాడదాం కేన్ విలాస్కస్ గురించి. ఎందుకంటే గాయస్, మీరు ఈరోజు స్మాక్ డౌన్ని చూసినారంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఈరోజు స్మాక్ డౌన్లో బ్యాక్ స్టేజ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రెమిస్టేరియో సన్ డామినిక్ పైన అటాక్ చేసినారు. అండ్ గాయస్, దాని తర్వాత కేన్ విలాస్కస్ అండ్ రెమిస్టేరియో డామినిక్ దగ్గర బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు సడన్లీ ఎంకిల్కి వెళ్ళి ద బీస్ట్ వచ్చినారు అండ్ అటాక్ చేసినారు కేన్ విలాస్కస్ అండ్ రెమిస్టేరియో పైన ఒక జబర్దస్త్ ఎఫ్ఐ కొట్టినారు ద బీస్ట్ ఇద్దరికి. అండ్ గాయస్, దాని తర్వాత కేన్ విలాస్కస్ ఒక వార్నింగ్ ఇచ్చినారు స్పానిష్ లాంగ్వేజ్లో ద బీస్ట్కి. అండ్ గాయస్, కేన్ విలాస్కస్ ఈరోజు స్మాక్ డౌన్లో వార్నింగ్ ఏంగానే మీలో చాలామంది నాకు కామెంట్ చేసినారు అన్న, అసలు కేన్ విలాస్కస్ ఏమని చెప్పినాడు, మాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో చూడండి గాయస్, కేన్ విలాస్కస్ ఏమని చెప్పినారంటే, బ్రోక్ నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు అండ్ నేను నిన్ను క్రౌన్ జ్యువెల్లో చాలా డేంజరస్గా కొడతాను, నేను నిన్ను క్రౌన్ జ్యువెల్లో చంపేస్తాను. నువ్వు రెమిస్టేరియో అంటే నేను ఇదంతా ఓన్లీ రెమిస్టేరియో కోసం చేస్తున్నాను అండ్ రెమిస్టేరియో కోసం నేను నిన్ను చాలా డేంజరస్గా కొడతానని కేన్ విలాస్కస్ చాలా ఓపెన్లీ వార్నింగ్ ఇచ్చేసినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. సో గాయస్, ఈరోజు స్మాక్ డౌన్లో కేన్ విలాస్కస్ వార్నింగ్ ఇచ్చినాక దాని తర్వాత మనకి ఇమ్మీడియట్లీ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో జబర్దస్త్ సిక్స్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండిపోయింది. రోమన్ రేన్స్, చాడ్ గేబుల్, అలీ వర్సెస్ సిన్స్కే నకామురా, ద కింగ్ బ్యారన్ కోర్బిన్ అండ్ సిజారో మధ్యలా ఒక మంచి మ్యాచ్ ఉండిపోయింది. అండ్ గాయస్, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు రోమన్ రేన్స్, అలీ అండ్ చాడ్ గేబుల్. అండ్ గాయస్, ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. బట్ గాయస్, స్మాక్ డౌన్ అయిపోగానే బ్యాక్ స్టేజ్ ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గాయస్, ఆ ఇంటర్వ్యూలో రోమన్ రేన్స్ చెప్పినారు, నేను క్రౌన్ జ్యువెల్లో జబర్దస్త్ ఫైట్ చేస్తాను ఎందుకంటే నాకు ఒక మంచి అవకాశం దొరికింది, నేను చాలా లక్కీ, నేను ది లెజెండ్ హల్క్ హోగన్ టీంలో ఉన్నాను అండ్ నేను హల్క్ హోగన్కి రిప్రజెంట్ చేస్తున్నాను, సో నేను కంపల్సరీ నా బెస్ట్ ఇస్తాను క్రౌన్ జ్యువెల్లో అని రోమన్ రేన్స్ చెప్పినారు. కానీ గాయస్, అంతలోనే సడన్లీ ఎంగిల్కి వెళ్ళి కింగ్ బ్యారన్ కోర్బిన్ వచ్చి అటాక్ చేసినారు రోమన్ రేన్స్ పైన. అండ్ గాయస్, మామూలుగా అటాక్ చేయలేదు, చాలా డేంజరస్గా అటాక్ చేసినారు బ్యారన్ కోర్బిన్ రోమన్ రేన్స్ పైన. అండ్ గాయస్, బ్యారన్ కోర్బిన్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేయగానే డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్లీ ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ని కన్ఫర్మ్ చేసింది. గాయస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో మనకి రోమన్ రేన్స్ వర్సెస్ కింగ్ కోర్బిన్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ గాయస్, నాకు తెలిసి రోమన్ రేన్స్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కంటే ముందే క్రౌన్ జ్యువెల్లో రోమన్ రేన్స్ రివెంజ్ తీసుకుంటారు కింగ్ బ్యారన్ కోర్బిన్తో. సో గాయస్, ఈ వీడియో నేను మీకు స్మాక్ డౌన్ ఆఫర్ గురించి ఒక చిన్న అప్డేట్ ఇచ్చినాను. ఈ అప్డేట్ మీకు మంచిగా అనిపిస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్, బాయ్.